My turn to flip over to Code of Destiny. Is that what they said? వెల్కమ్ అండి, అందరికి వెల్కమ్. లైవ్ కు వచ్చిన వాళ్ళందరికి సుస్వాగతం. సో లైవ్ సబ్జెక్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా ఒక అరగంట పాటు ఈ లైవ్లో అనలైజ్ చేసుకుందాం. ఈ రెండు పార్టీలు పొత్తుకు సంబంధించిన అంశాలు ఈరోజు ఏమైనా మాట్లాడుతున్నారా, ఈ రెండు పార్టీల భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, అసలు అంత అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లైవ్లో మనం డిస్కస్ చేద్దాం. లైవ్కి వచ్చిన వాళ్ళందరూ వెంటనే లైక్ చేయండి, అలాగే ఈ లైవ్ లింక్ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి రమ్మని చెప్పండి. ఇమీడియట్గా లైవ్కి మ్యాక్సిమం ఒక 5 నిమిషాల పాటు చూద్దాం, ఎంతమంది వస్తారో అంతమంది వచ్చాక మన కంటెంట్ సబ్జెక్టు స్టార్ట్ చేద్దాం. లైవ్కి వచ్చిన వాళ్ళందరూ దయచేసి వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చిన్న ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా నేను ఈలోగా. సో వీళ్ళు మనకు చెప్పకుండా కలిశారు, అందుకే ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ లైన్ ముందు చేసుకోవాలి. సో హాయ్ హాయ్, ఏమైనా కామెంట్ చేయండి, మీ కామెంట్స్ ఇప్పుడు నేను రిప్లై ఇస్తాను, కామెంట్ చేయండి. హాయ్ అండి రామ్ గారు, హాయ్. ఫ్రేమ్ అంతా బాగానే ఉందా? ఫ్రేమ్, లైటింగ్, ఆడియో అంతా బాగానే ఉందా? ఆడియో వీడియో అంతా బాగానే ఉందా? హాయ్ గోపీచంద్ గారు, హాయ్. గోపీచంద్ గారు హాయ్. రాజేశ్వర్ రెడ్డి గారు హాయ్ అండి, హాయ్. హాయ్ అండి వచ్చిన వాళ్ళందరికీ, లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. భత్తుల దుర్గ హాయ్ అన్న, హాయ్ హాయ్. అన్నపు వరాహగిరి గారు హాయ్. లలితమ్మ గారు హాయ్. లలితమ్మ యువసేన, నాగరాజు, రామ్, అన్నపు వరాహగిరి గారు, షిలోహు, ఏఆర్కే జాన్,
బాలకృష్ణారెడ్డి నాగరాజు యా లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. ప్రశాంత్ ఎన్టీఆర్ సునీల్ వర్మ హాయ్ అన్న హాయ్ అందరికీ హాయ్. దయచేసి వీడియో లింక్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. అవును అవును, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, అవును చూశాను. శ్రీకర్ గారు హాయ్ అండి. బెటర్ టు డిక్రీజ్ లైటింగ్, లైటింగ్ తగ్గించడం మంచిది అంటారా? లైటింగ్ కొంచెం పైన తగ్గించు. లైటింగ్ తగ్గిస్తున్నామండి, తగ్గిస్తున్నాం సార్. మీ న్యూస్ ఎప్పుడూ వింటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సబ్జెక్ట్ ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ చేద్దాం. ఈలోగా వచ్చే వాళ్ళు వస్తారు కదా, మనదేదో చిన్న ఛానల్, సో అందరూ కూడా పెద్ద పెద్ద ఛానల్లోకి వెళ్ళి లైవ్కి వెళ్తారు. మన ఛానల్కి వచ్చే వాళ్ళు ఒక 100 మంది వచ్చాక కంటెంట్ స్టార్ట్ చేద్దాం. యువర్ అనాలిసిస్ గుడ్ అన్న, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, వీ సపోర్ట్ యూ అన్న. సునీల్ వర్మ గారు థ్యాంక్ యూ. లైక్ చేయండి, 79 మంది లైవ్లో ఉన్నారు. అందరూ కూడా లైక్ చేస్తే యూట్యూబ్ మన లైవ్ని ప్రమోట్ చేస్తుంది ఇతర గ్రూపులకి. నువ్వు 1 ఇయర్ బ్యాక్ చెప్పావు బ్రపోత్. ఎస్ లలితమ్మ యువసేన గారు, ఎస్ అండి, 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్లోనే చెప్పాము. పొత్తు పెట్టుకోబోతున్నాము, సారీ పొత్తు పెట్టుకోబోతున్నారు అని నేను 1 ఇయర్ బ్యాకే చెప్పాను. ఆ ప్రూఫ్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను. లైక్ చేసే బ్రదర్, ఎస్ అందరూ లైక్ చేయండి. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు నేను పదే పదే చెప్తుంటా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గర్వపడేలా అనాలిసిస్ చెప్తానని నేను పదే పదే చెప్తుంటా, చాలాసార్లు చెప్తుంటా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కంటెంట్ చూసే వాళ్ళు గర్వపడేలా నేను ఇచ్చే అనాలిసిస్ ఉంటుంది. ఎక్కడ ఫేక్ కానీ గాసిప్స్ కానీ, తప్పు ఉంటే తప్పు, రైట్ అయితే రైటే చెప్తా. సో నేను 1 ఇయర్ బ్యాక్ సెప్టెంబర్ 24, 2021, మీరు కరెక్ట్గా చివరి డేట్ చూడొచ్చు, సెప్టెంబర్ 24, 2021 నాకు ఒక వీడియో పబ్లిష్ చేశాను, పొత్తు ఖాయం అని. ఇదిగోండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఫోటో పెట్టి పొత్తు ఖాయం అని ఒక వీడియో నేనే చేశాను. చాలామందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నచ్చని వాళ్ళు తిట్టుకున్నారు, నచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేశారు, అంతా ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ 16వ తేదీన పొత్తుకి అడ్డం బీజేపీయే అని ఇంకో వీడియో చేశాను. 1 ఇయర్ బ్యాకే అక్టోబర్ 16వ తేదీన లైట్ పెట్టి, లైట్ గ్రీన్ కలర్ పొత్తుకి అర్థం బీజేపీనే అని నేను ఇంకో వీడియో కూడా చేశాను. జస్ట్ అది కూడా 1 ఇయర్ బ్యాక్ అక్టోబర్ 16వ తేదీ, అంటే కరెక్ట్గా 363 రోజులు అవుతుంది. పొత్తుకి అర్థం బీజేపీ, వైసీపీ బీజేపీ దొంగ ఆట అనే హెడ్డింగ్తో చేశాను. సో 1 ఇయర్ బ్యాక్ నేను 2 పాయింట్లు చెప్పాను, టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని 1వ పాయింట్, పొత్తుకి అడ్డం బీజేపీనే అని 2వ పాయింట్. ఆ రెండు కూడా ఈరోజు సక్సెస్ అయ్యాయి, ఈరోజు అమల్లోకి వచ్చాయి. సో అందుకే మన ఛానల్లో అనాలిసిస్, నేను చెప్పే కంటెంట్. లైటింగ్ తగ్గించి, లైట్ ఆఫ్ చేసి, లైటింగ్ ఎక్కువ ఉందంట, 1 నిమిషం అండి లైటింగ్ సెట్ చేస్తా. సో ఓకే, లైట్ ఆఫ్ చేశాము, లైటింగ్ తీసాము. సో ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఇదిగోండి నేను మనం లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ మీరు చూడొచ్చు, సెప్టెంబర్ 24, 2021, అక్టోబర్ 16, 2021 పొత్తుకు సంబంధించి, పొత్తు ఖాయమని బీజేపీ దొంగట ఆడుతుందని చేశాము. అలాగే చాలా వీడియోస్ చేశాము పొత్తుకు సంబంధించి, అవన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఈరోజు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. సో ఈ భేటీ ఎందుకు జరిగింది, దీనికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, విశాఖపట్నంలో జనసేన పార్టీ తలపెట్టిన యాత్ర జనవాణి కార్యక్రమానికి వైసీపీ అడ్డుపడమే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ను మలుపు తిప్పుతుందా, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి మంచి పని చేశారా, అంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి బీజేపీతో తెగదింపులు చేసుకొని బయటకు వచ్చి మంచి పని చేశారంటారా, లేదా తప్పు పని చేశారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే జనసేన టీడీపీ పొత్తుని మీరు ఎలా ఆహ్వానిస్తారు, మీరు ఎలా చూస్తారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను ఇంకా చాలా విషయాలు చెప్తా ఇదే ఈ లైవ్లో, నేను ఇంకా సెన్సేషనల్ విషయాలు చెప్తా, ఏం జరగబోతోంది, ఇంకో రానున్న 6 నెలల్లో ఏం జరగబోతోంది అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. రానున్న 6 నెలల కాలంలో ఈ 2 పార్టీల ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి,
వైసీపీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా క్లియర్గా చెప్తాను. సో మీ అభిప్రాయాన్ని కూడా ఇమీడియట్గా లైక్ చేయండి, ఇమీడియట్గా కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్ చూసి రెస్పాండ్ అవుతాను. ఎస్, మంచి పని, మంచి రోజులు. అవునన్న, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి మంచి పని చేశారని భావిస్తున్నా. గుడ్ డెసిషన్. జనసేన ప్లస్ టీడీపీ 120 సీట్స్ పక్క. అసలు బీజేపీ నుంచి బయటకు వచ్చి జేఎస్పీ మంచి పని చేశారు. గుడ్ అలయన్స్, గుడ్ డెసిషన్స్. ఎస్, అందరూ కూడా లైవ్ని ఆహ్వానిస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, జస్ట్ మన ఛానల్లో ఇందాకే ఒక వీడియో చేసాం, జస్ట్ ఒక అరగంట బ్యాక్, అరగంట గంట కిందటే పవన్ కళ్యాణ్ గారు లైవ్లో మాట్లాడక ముందు బీజేపీ కూరలో పవన్ కరివేపాకు, జనసేన నేర్చుకున్న పాఠం పవన్ సెన్సేషన్, బీజేపీ కూరలో పవన్ కరివేపాకు. అంటే బీజేపీతో పొత్తు వలన పవన్ కళ్యాణ్ గారికి ఏమీ ఉపయోగం లేదు. బీజేపీ ఆయన ఒక బొమ్మలా పెట్టి ఆడుకోవాలి అనుకుంది. బీజేపీకి వైసీపీ కావాలి, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యసభ సీట్లు కావాలి, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ఇంటర్నల్ వ్యవహారాలు కావాలి. బీజేపీ బలపడాలంటే జనసేన పార్టీని ఉపయోగించుకోవచ్చు, కానీ వాళ్ళు బలపడక్కర్లా, వాళ్ళకి రాజకీయం చేయడం కావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మిస్యూజ్ చేసింది, ఒక రకంగా బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని మిస్యూజ్ చేసింది అనుకోవచ్చు. ఆడియో కానీ వీడియో కానీ డిస్టర్బెన్స్ ఉంటే ఇమీడియట్గా చెప్పండి. ఇప్పుడు ఈ పొత్తు ఎలా ఉండబోతోంది, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు అప్రస్తుతం. పాయింట్ నెంబర్ 1, ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఎవరు కూడా జనసేన క్యాడర్ కానీ టీడీపీ క్యాడర్ కానీ ఎవరు కూడా రెచ్చగొట్టుకునే కామెంట్స్ చేసుకోకూడదు. వీళ్ళిద్దరి ఏకైక అభిప్రాయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోవాలి అనే ఏకైక అజెండాతో ఇద్దరు కలుస్తున్నారు. సో ఈయనకు బలం ఎక్కువ, ఈయనకు బలం తక్కువ, ఈయనకు తక్కువ సీట్లు, ఆయనకు ఎక్కువ సీట్లు అనుకునేది లేదు, అనుకునే ఆలోచనే లేదు, అనుకునే మాటే లేదు. అసలు వీళ్ళిద్దరూ కూడా సీట్ల గురించి ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుకోరు. నాకున్న ప్రాథమిక సమాచారం, నాకున్న ఐడియాలజీ చెప్తున్నా. అసలు సీట్ షేరింగ్ గురించి కానీ, పవర్ షేరింగ్ గురించి కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకోరు. వీళ్ళిద్దరి ఏకైక అజెండా వైసీపీ ఓడిపోవడమే. కాబట్టి తగ్గుతారు, ఎవరు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు, అది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. అది ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కూడా మేబీ జనవరి తర్వాత, ఫిబ్రవరి తర్వాత కొన్ని డిస్కషన్స్ అయితే జరగవచ్చు. కానీ ఉమ్మడి కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఈ రెండు పార్టీల ఉమ్మడి కార్యక్రమాలు అయితే మాత్రం కొద్ది రోజుల్లో ఉండబోతాయి. పైగా ఇప్పుడు ఈ కలయిక పొత్తు పెట్టుకోవడానికే అఫీషియల్గా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి అనైతే మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నంలో జనసేన పార్టీకి జరిగిన విషయం మీద చంద్రబాబు గారు సంఘీభావం తెలపడానికే వీళ్ళిద్దరూ కలిశారు అని ఈరోజు చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కలిశారు కదా, ఇంకా పొత్తు అఫీషియల్గా పొత్తు పెట్టుకుంటామో అని ఇప్పుడే చెప్పరు. ఈ రెండు పార్టీలు కేవలం జనసేన పార్టీకి విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీద సంఘీభావం తెలపడానికి మాత్రమే ఈరోజు కలిశారు, పొత్తు గురించి కాదు. అలాగని పొత్తు ఉండదా అంటే ఉంటుంది, ఖచ్చితంగా 100% పొత్తు ఉంటుంది. దానికి కొంత సమయం ఉంది. పొత్తు అనేది ఎన్నికల వ్యూహంలో భాగం, ఎన్నికల విధానంలో భాగం. కాబట్టి ఎన్నికలకు 3 నెలల ముందో, 4 నెలల ముందో, 6 నెలల ముందో పొత్తు గురించి చెప్తారు, పొత్తు గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఇంకొన్ని కీలకమైన విషయాలను మనం బోర్డు మీద అనాలిసిస్ చేసుకున్నాం. సో 367 మంది లైవ్ చూస్తున్నారు. అందరికీ కూడా నేను ఇంకో చిన్న విషయం చెప్తున్నా, నేను పదే పదే చెప్తుంటా, మన ఛానల్ సబ్స్క్రైబర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, మన ఛానల్ చూసేవాళ్ళు గర్వపడేలా అనాలిసిస్ చేస్తానని నేను పదే పదే చాలాసార్లు చెప్తుంటా. సో ఇదిగో మళ్ళీ చెప్తున్నా, సెప్టెంబర్ 24, 2021 టీడీపీ జనసేన పొత్తు ఖాయం అని ఒక వీడియో చేశాను, ఈరోజు దానికి ముందడుగు పడింది. అలాగే అక్టోబర్ 16, 2021 బీజేపీ వైసీపీ దొంగాట ఆడుతున్నాయి, టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ముందుకు వెళ్ళడానికి బీజేపీ దొంగాట ఆడుతుంది అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత అదే జరుగుతుంది. అది జరుగుతుంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి బయటకు వస్తున్నారు. సో 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్ మాత్రమే, ఏదో పెద్ద పెద్ద ఛానళ్ళు, బీభత్సమైన ఛానళ్ళు, బ్రాండ్ ఉన్న ఛానళ్ళు 1 ఇయర్ బ్యాక్ అయితే చెప్పాల. నాకు తెలిసి 1 ఇయర్ బ్యాక్ చెప్పింది 2021 అక్టోబర్ సెప్టెంబర్లో చెప్పింది మనం మాత్రమే, మన ఛానల్ మాత్రమే.
ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లో మాత్రమే ఆ కంటెంట్ ఇచ్చాం. యా ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే పొత్తు అవసరం ఏమిటి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మూడు పాయింట్లు. పొత్తు అవసరం ఏమిటి, పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళని ఎదుర్కోవడానికి వైసీపీ వేయబోయే ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళని ఎదుర్కోవడానికి వైసీపీ వేయబోయే ప్రణాళికలు అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్దాం. ప్రస్తుతానికి బీజేపీ ఎటు ఉంటుంది అనేది ఒకసారి చెప్తా. టీడీపీ జనసేన కలిపి ఉమ్మడి కార్యక్రమాలు అయితే మాత్రం ప్రకటిస్తాయి, ఎందుకంటే వాళ్ళిద్దరి ఏకైక అజెండా వైఎస్ఆర్సీపీని దించడం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని. సో పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీకి అతిపెద్ద శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీని ఓడించాలంటే వీళ్ళిద్దరూ కలవాల్సిన అవసరం ఉందని ఎప్పుడో గుర్తించారు, ఇప్పుడు మనం చెప్తాం, అప్పుడే మనం చెప్తాం. సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే మరి వీళ్ళిద్దరు ఇలా ఉండగా వైసీపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు ఉంటే బీజేపీ ఏం చేస్తుంది. బీజేపీ అనేది ఎప్పుడు కూడా గోడ మీద పిల్లే, బీజేపీ అనేది గోడ మీద పిల్లివాటం లానే ఉంటుంది. అంటే ఇప్పుడు బీజేపీ వీళ్ళతో కలిసిపోదు, ఈ రెండు పార్టీలతో ఏమి పొత్తు పెట్టేసుకోదు ఇప్పుడప్పుడే, లేదు ఈ పార్టీతో కూడా పొత్తు పెట్టేసుకోదు. ఎందుకంటే బీజేపీకి రాష్ట్ర అవసరాల కంటే కేంద్ర అవసరాలు ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బీజేపీకి ఎస్ సీట్స్ గురించి ఏం మాట్లాడకూడదు, సీట్స్ గురించి ఎవరూ మాట్లాడకూడదు. సరే బీజేపీకి రాష్ట్ర అవసరాల కంటే కేంద్ర అవసరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీజేపీ అనేది గోడ మీద పిల్లివాటం రాజకీయం కాబట్టి ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీలతో కలవదు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా కలవదు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎన్నికలకు ఒక మూడు నెలల ముందు, అంటే రాబోయే ఎన్నికలకు ఒక మూడు నెలల ముందు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇస్తాయి వాళ్ళకి. సో అప్పుడు బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది ఎస్ జనసేన టీడీపీ కలిసి అధికారంలోకి వస్తాయి అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ భావిస్తే అప్పుడు బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుంది, ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుంది. లేదు వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని. లైట్ డౌన్ చేయాలా, లైట్ లేదే, లైట్ అసలు ఆన్ చేయాల. సో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని, ఒక నిమిషం స్క్రీన్ కరెక్ట్ ఇప్పుడు వస్తుంది, ఎందుకని ఎక్కడి నుంచి వస్తుంది అది, ఈ ఫోకస్ కరెక్ట్ తీసుకోవట్లేదు, నువ్వు కదులుతున్నావు, నేను కదులుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది స్క్రీన్, ఆ లైట్ ఆన్ చూ, బాగా చేయటైపు బోర్డు పైన లైట్ ఫోకస్ పడుతుంది. ఎస్ ఎస్ అవును, ఒక్క నిమిషం సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓకేనా స్క్రీన్, ఓకేనా ఇప్పుడు, ఓకేనా? ఇదిగో ఇటువంటి కామెంట్లు ఎక్కువ, పవన్ ముఖ్యమంత్రి అంట, లోకేష్ ఉప ముఖ్యమంత్రి అంట, ఇది ఒప్పందం అంట. ఇటువంటి పుకార్లు, ఇటువంటి గాసిప్స్ అసలు కామెంట్స్ చేయొద్దు, నమ్మొద్దు. నేను చెప్తా, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్ సమాచారం కొంత వస్తుంది, అప్పుడు చెప్తా. సో ఇప్పుడు మన టాపిక్ కట్ అయింది, బీజేపీ అనేది గోడ మీద పిల్లివాటంగా ఉంటుంది, ఎన్నికలకు ఒక నాలుగు నెలల ముందో ఐదు నెలల ముందో వాళ్ళకు సమాచారం వెళ్తుంది, వాళ్ళకు ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి, అప్పుడు బీజేపీ అటెళ్ళాలా ఇటెళ్ళాలని తేల్చుకుంటుంది. అప్పుడు వరకు బీజేపీ గోడ మీద పిల్లే, ఈలోగా ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటుంది. ఇప్పుడు చేంజ్ ఉందన్న, ఇప్పుడు క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ మాధవ్ గారు. సరే బీజేపీ పరిస్థితి ఏంటనే చెప్పాం. సో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ జనసేన పోరాడతాయి. ఇప్పుడు అసలు ఇంకో పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు ఇదిగో చాలామంది పవన్ కళ్యాణ్ గారు 18 నెలల సీఎం అంట, అసలు అటువంటి పుకార్లే నమ్మొద్దు. పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ అని, జనసేనకి ఇన్ని సీట్లు అని అటువంటి పుకార్లే నమ్మొద్దు. వాళ్ళు ఇప్పుడప్పుడే సీట్ల గురించి మాట్లాడుకోరు. వాళ్ళు ఇల్లు కాలిపోతుందని ఏడుస్తుంటే ఇంట్లో చుట్టపేకలు ఉన్నాయి తెచ్చుకోవాలని చెప్పి పరిగెడతారా చెప్పండి? వాళ్ళ ఇల్లు కాలిపోతుంది, ఆ ఇల్లు కాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇంట్లో చుట్టపేకలు ఉన్నాయి, ఇంట్లో రూపాయి బిల్లులు ఉన్నాయి,
ఇంట్లో బట్టలు ఉన్నాయి అని చూసుకుంటారా? ప్రాణాలు కాపాడుకొని బయటకు రావాలి. సో ఇక్కడ పుకార్లు ఎక్కువైపోయి పవన్ కళ్యాణ్ గారి సీఎం, పవన్ కళ్యాణ్ గారికి 76 సీట్లు, జనసేనకి 70 సీట్లు అనే పుకార్లు ఎక్కువైపోయి మధ్యలో కొంత మన మేధావులు ఉంటారు కొంతమంది, ఈ రెండు పార్టీల మధ్య పుల్లలు పెట్టడానికి, ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి మేధావి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారికి 70, టీడీపీ 100, 105 అంటారు. అది టీడీపీ వాళ్ళకు నచ్చదు. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు. పవన్ జనసేన లేదా జనసేన పార్టీకి 10 సీట్లే ఇస్తారు, టీడీపీ వాళ్ళు 165 పోటీ చేస్తారని ఇంకొక ఎవడో చెప్తాడు, అది కూడా జనసేన వాళ్ళకి నచ్చదు. సో అది ఆ రెండు పార్టీల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ అయితే మాత్రం జరుగుతాయి. టీడీపీని జనసేనని విడగొట్టడానికి కొన్ని మైండ్ గేమ్స్ జరుగుతాయి. ఆల్రెడీ మేధావి వీడియో చేశారు. ఎస్, అటువంటి మేధావులు ఈ రాష్ట్రంలో 100,000 మంది ఉన్నారు. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం అండ్ కృష్ణా జిల్లాలో ఒక 4 నుంచి 5 సీట్లు, విశాఖపట్నం జిల్లాలో ఒక 6 సీట్లు, ఈస్ట్ వెస్ట్ కలిపి ఒక 20 నుంచి 25 నియోజకవర్గాలు, అలాగే గుంటూరు జిల్లాలో ఒక 3. ఈస్ట్ వెస్ట్ కలిపి ఒక 20 నియోజకవర్గాలు, విశాఖపట్నంలో 6 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో 5 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు, మొత్తం మీద 26 ను 3 29 ను 5 34 నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవుతాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే దాదాపుగా 30కి పైగా నియోజకవర్గాల్లో రిజల్ట్ తారుమారవుద్ది, ఫలితం తారుమారవుద్ది. సో వైసీపీ వ్యతిరేక ఓట్లు ఈ రెండు పార్టీలు చీల్చుకోవు కాబట్టి, ఈ రెండు పార్టీలు కూటమి నుంచి ఎవరు బలంగా ఉంటే వాళ్ళు పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. దాదాపుగా 35 సీట్ల వరకు ఈ పొత్తు ప్రభావం ఉంటుంది. అంటే వైసీపీ చేజేతులా 35 సీట్లు, 35 నియోజకవర్గాలు ఓడిపోయినట్టే. అర్థమైంది కదా? అందుకే ఈ పొత్తు పెట్టుకోకూడదు, ఈ పొత్తు ఉండకూడదు. ఎందుకంటే చేజేతుల కల్లారా ఒక 30-35 నియోజకవర్గాలు ఓడిపోవడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉంటుంది? అర్థమైంది కదా? ఇప్పుడు కల్లారా 30-35 నియోజకవర్గాలు ఓడిపోతున్నాము అని తెలిసినప్పుడు ఏ పార్టీ మాత్రం సిద్ధంగా ఉంటుంది? సో దానికి విడగొట్టడానికి మైండ్ గేమ్స్ ఆడతారు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు, కులాల మధ్య గొడవలు, ప్రాంతాల మధ్య గొడవలు అన్నీ జరగవచ్చు కొంతమంది మేధావులు ఎవరైనా సరే. సో మళ్ళీ రాస్తున్నా చూడండి, విశాఖపట్నంలో 6 నియోజకవర్గాలు, ఈస్ట్ గోదావరిలో దాదాపుగా మొత్తం 19 కదా, 12 నియోజకవర్గాలు, వెస్ట్లో దాదాపుగా ఒక 8 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో ఒక 5 నియోజకవర్గాలు, అలాగే గుంటూరులో 3 నియోజకవర్గాలు. ఇవన్నీ కూడా పొత్తు వలన ప్రభావితమవుతాయి. సో వైసీపీకి కొంచెం ఇబ్బందికరం తప్పదు, అంటే ఓడి ఓటమి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పొత్తు వలన ఈ సీట్లు ప్రభావితమవుతాయి కాబట్టి ఈ నియోజకవర్గాల్లో వైసీపీకి ఓడిపోవడం ఇష్టం ఉండదు కాబట్టి వైసీపీ ఖచ్చితంగా ప్రాంతాల రకరకాల రాజకీయాలు ఆడుతుంది. ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? ఈ రెండు పార్టీలకు మధ్య పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడతారు. పాయింట్ నెంబర్ 1, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారు. పాపు ఓట్లు తీసుకెళ్లి చంద్రబాబు గారికి అమ్మేస్తాడని, అదని ఇదని. యాక్చువల్లీ వీళ్ళిద్దరు పొత్తు ఎప్పుడో జరగాలి, ఎన్నికలకు ముందు జరగాల్సి ఉంది. అంటే ఒక 6 నెలల తర్వాతే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలి. జాగ్రత్తగా వినండి పాయింట్. ఒక 6 నెలల తర్వాతే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలి. కానీ ముందే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? వీళ్ళు ముందే ఎందుకు కలిశారు? నిన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటనల వలన జనసేన పార్టీని అణిచివేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా ఇబ్బంది పెట్టడానికి, ఇలా ఇవన్నీ ఉండడం వలన, ఇవన్నీ ఉన్న కారణంగా ఈ రెండు పార్టీలు కూడా కొంచెం ముందుకు వచ్చాయి. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ప్రధానంగా బీజేపీ ఏమో గోడ మీద ఓటం, ఇప్పుడప్పుడే ఏమీ చెప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో
ప్రాంతాల ప్రాంతాలు అలాగే కులాలు ఈ ఎందుకంటే ఇంకో కీలకమైన పాయింట్ చెప్తాను వినండి. విశాఖపట్నం 6, ఈస్ట్ 12, వెస్ట్ 8, కృష్ణ 5, గుంటూరు 3. ఈ నియోజకవర్గాలన్నీ కూడా పొత్తు వలన ప్రభావితమవుతాయి అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇంకొంచెం మైన్యూట్ లెవెల్లో ఇంకో పాయింట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సామాజిక వర్గాలు లేనిదే ఆంధ్రప్రదేశ్ రాజకీయం లేదు. సామాజిక వర్గాల మీదే కులాల మీదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పునాదులు ఉన్నాయి. అది ఎవరు అవునన్నా మనం చదువుకున్నాం, మనకేంటన్నా కులాలు అని మీరు అనుకోవచ్చు. కానీ రాజకీయాలకు కులాలు కావాలి, కులాలకు రాజకీయాలు కావాలి, మీడియాకు రాజకీయాలు కావాలి, మీడియాకు కులాలు కావాలి, కులాలకు రాజకీయాలు కావాలి. సో మీడియా, కులాలు, రాజకీయం ఇవన్నీ కూడా ఒకటే, ఇవన్నీ కూడా దరిద్ర కొట్టు వ్యవహారమే. సో వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి కులాలు లెక్కలు కూడా ఖచ్చితంగా వైసీపీ వేస్తుంది. కులాలు ఆధారంగా స్ట్రాటజీ, రాజకీయ వ్యూహాలు వేయడంలో ఆ పార్టీ దిట్ట. సో ఈ రాష్ట్రంలో సో ఇది ఒక కీలకమైన లెక్క. కాపు కమ్యూనిటీ డామినేటెడ్ నియోజకవర్గాలు ఎన్ని, కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్ నియోజకవర్గాలు ఎన్ని, రెడ్డి సామాజిక వర్గం డామినేటెడ్ ఎన్ని, బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ ముస్లిం ఈ సామాజిక వర్గాల డామినేటెడ్ నియోజకవర్గాలు ఎన్ని. యు విల్ బి ఎ బిగ్ ఛానల్ అర్జున్ యాదవ్ గారు. థ్యాంక్ యూ. లైవ్ వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే లింక్ని ఇమీడియట్గా మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేయండి. ఒక కీలకమైన లెక్క చెప్పి ముగిస్తాను. మన రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం పూర్తిగా ప్రభావితం చేసి రాజకీయాన్ని డామినేట్ చేసే నియోజకవర్గాలు 35 ఉన్నాయి. 35 నియోజకవర్గాలు పూర్తిగా ఓటింగ్ పరంగా వీళ్ళే ఎక్కువ. ఉదాహరణకు పాలకొల్లు, నరసాపురం, అలాగే భీమవరం, అలాగే భీమిలి, ఇలాంటి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపుగా 35 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గం డామినేషన్ ఉంటుంది. 35 నుంచి 40 వరకు ఉండొచ్చు. కమ్మ సామాజిక వర్గం డామినేషను ఒక 20 నియోజకవర్గాల్లో ఉండొచ్చు. 20 నియోజకవర్గాల్లో ఉదాహరణకు అద్దంకి 52,000 ఓటింగ్, పర్చూరు 55,000 ఓటింగ్, కందుకూరు, కొండపి, ఒంగోలు ఆ జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, అలాగే గన్నవరం, ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఇలా కమ్మ సామాజిక వర్గం డామినేట్ చేసే నియోజకవర్గాలు ఒక 20 ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. అలాగే రెడ్డి సామాజిక వర్గం డామినేట్ చేసే నియోజకవర్గాలు ఒక 27 వరకు ఉన్నాయి. నేను జాగ్రత్తగా లెక్కేశాను, 27 వరకు రెడ్డి సామాజిక వర్గం డామినేట్ చేసే నియోజకవర్గాలు ఉన్నాయి. రాయలసీమలోనే ఎక్కువ. అలాగే బీసీ డామినేటెడ్ నియోజకవర్గాలు సుమారుగా ఒక 60 నియోజకవర్గాలు ఉన్నాయి. 60 నియోజకవర్గాల్లో కంప్లీట్గా బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, వాళ్ళే డామినేషన్ 60 నియోజకవర్గాలు. అలాగే ముస్లిమ్స్ డామినేటెడ్ నియోజకవర్గాలు 8 ఉన్నాయి. 8 నియోజకవర్గాల్లో ముస్లిమ్సే గెలుపు వాటములను నిర్ణయిస్తారు. అలాగే ఎస్సీ రిజర్వ్డ్ అయితే 29 నియోజకవర్గాలు ఉన్నాయి ఎస్సీ రిజర్వ్డ్. కానీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వాళ్ళ రాజకీయ డామినేషన్ తక్కువ. సో ఎస్టీలో కూడా ఒక 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇలా సామాజిక వర్గాల డామినేషన్, సామాజిక వర్గాల కోణంలో మన రాష్ట్రంలో ఉన్న రాజకీయాలను, మన రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలను విభజిస్తే అవును బీసీలో మంగళగిరి, ఎమ్మిగనూరు, ఆలూరు చాలా ఉన్నాయి. సో సామాజిక వర్గ కోణంలో మన రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలను విభజిస్తే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం వలన, జాగ్రత్తగా వినండి, జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం వలన ఈ నియోజకవర్గాలు ఈజీగా గెలిచేస్తారు. కాపు డామినేటెడ్, కమ్మ డామినేటెడ్ నియోజకవర్గాలు ఈజీగా గెలుస్తారు. 35లో ఈజీగా 28 నుంచి 30 గెలిచే ఛాన్స్ ఉంది టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే. ఏది? కాపు సామాజిక వర్గం డామినేట్ చేసే నియోజకవర్గాలు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఒక కన్ఫ్యూజన్లో ఉంది ఇప్పుడు, జనసేన వెంట వెళ్ళాలా, టీడీపీ వెంట వెళ్ళాలా, వైసీపీ వెంట వెళ్ళాలా అని.
జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే కన్ఫ్యూజనే లేదు. ఆ కూటమికే మద్దతు ఇస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బలం ఒక్కటి సరిపోకపోవచ్చు. తమ్ముడు సూపర్ మీ వివరణ, థ్యాంక్ యూ. అలాగే సో ఈ రెండు అంటే కమ్మ కాకు కలిపి 55 నియోజకవర్గాలు ఉంటే 55లో సుమారుగా 45 నుంచి 50 నియోజకవర్గాలు ఈజీగా గెలుస్తారు ఏది పొత్తు ఉంటే. సో రెడ్డి డామినేటెడ్ నియోజకవర్గాలని కాసేపు పక్కన పెట్టేద్దాం, గెలవడం కష్టం. ఇక బీసీ డామినేటెడ్ నియోజకవర్గాలు 60 ఉన్నాయి. ఈ 60లో బీసీలు ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలో ఎవరు వైపు నిలబడితే వాళ్ళదే విజయం. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో బీసీలు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. బీసీస్లో దాదాపుగా 57% 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారు. లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. లైక్ చేయండి, లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా లైక్ చేయండి, అలాగే వీడియో లింక్ షేర్ చేయండి. లాస్ట్ 5 మినిట్స్. సో బీసీ డామినేటెడ్ నియోజకవర్గాల 60లో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 54 నియోజకవర్గాలు గెలుచుకుంది. 54 నియోజకవర్గాలు. సో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బలము, టీడీపీకి ఉన్న బలము కలిసి ఈ 60లో కనీసం ఒక 30-35 నియోజకవర్గాలు ఆ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. సో ఒకసారి జాగ్రత్తగా నేను తర్వాత జిల్లాల వారీగా కూడా చెప్తా, జిల్లాల వారీగా కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా లెక్కేద్దాం. సో కమ్మ డామినేటెడ్, కాపు డామినేటెడ్తో పాటు బీసీ డామినేటెడ్ నియోజకవర్గాలు 60లో కనీసం 35 ఆ కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడికి ఈ 85 సీట్లు అయ్యాయి. ఇక ఎస్సీ డామినేటెడ్ నియోజకవర్గాలు 29 ఉంటే గత ఎన్నికల్లో టీడీపీ ఒకటే గెలిచింది, జనసేన ఒకటి గెలిచింది, 27 వైసీపీ గెలిచింది. సో ఇప్పుడు ఈజీగా ఒక 15 సీట్లు వైసీపీకి పోయినా ఒక 15 టీడీపీ జనసేన కలిసి గెలిచే అవకాశం ఉంది. అంటే అలాగే ముస్లిమ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇందాక స్పీచ్ ఇచ్చారు, మిమ్మల్ని బీజేపీ మోసం చేస్తుంది, వైసీపీ మోసం చేస్తుంది, టీడీపీ మోసం చేస్తుంది, ఏ పార్టీ అయినా సరే మిమ్మల్ని మోసం చేస్తుంది, సో మీరు మాతో ఉండడమే మంచిది కదా అని ముస్లిమ్స్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు, కొంచెం అర్థవంతమైన కామెంట్. సో అలా సామాజిక సమీకరణాల కోణంలో తీసుకుంటే ఈజీగా జనసేన టీడీపీ కూటమి పెట్టుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నాయి. సామాజిక సమీకరణాలు చూశారు కదా, ఈ సామాజిక సమీకరణాల టేబుల్ చూసుకున్నా సరే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా. జిల్లాల వారీగా చెప్పాను, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ప్రభావమో చెప్పాను ఆల్రెడీ. లైవ్కి కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, లైవ్కి ఇప్పుడు ఇందాక 400 మంది ఉన్నప్పుడు చెప్పా, ఇప్పుడు 700 మంది ఉన్నారు లైవ్లో, మీకు చెప్తున్నా. జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం వలన ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఇప్పుడు అప్రస్తుతం, ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు అనేది ఇప్పుడే మాట్లాడుకోరు, ఎవరు సీట్ల షేరింగ్ పవర్ షేరింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకునే అవకాశమే లేదు. సో విశాఖపట్నంలో 6 నియోజకవర్గాలు, ఈస్ట్ గోదావరిలో 12 నియోజకవర్గాలు, వెస్ట్లో 8 నియోజకవర్గాలు, కృష్ణాలో 5, గుంటూరులో 3, ఈ నియోజకవర్గాలన్నీ కూడా పొత్తు వలన డామినేట్ అవుతాయి, పొత్తు వలన ప్రభావితం అవుతాయి, ఆ కూటమికి సానుకూలంగా మారుతాయి. అలాగే సామాజిక సమీకరణాల్లో చూసుకుంటే ఖమ్మ ప్లస్ కాపు డామినేటెడ్ నియోజకవర్గాల్లో 90% నియోజకవర్గాలు ఆ కూటమికి ఉంటే, బీసీల్లో ఒక 50%, ఎస్సీల్లో ఒక 40% నియోజకవర్గాలు ఆ కూటమికి మద్దతు పలికే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన కాస్త సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఆ రెండు పార్టీలు కలయిక ఎలా ఉండబోతోంది ఏంటి అనేది మనం చెప్పాం. ఇంకా కంక్లూజన్ ఫైనల్గా ఒక చిన్న పాయింట్ చెప్పి ముగిస్తాను. ఎంతైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి కదా, ఎందుకంటే మనం సాధించిన ఘనత ఉన్నప్పుడు చెప్పుకోకపోతే ఎలా. జనసేన టీడీపీ పొత్తు ఉంటుంది అని ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్నో మీడియా ఛానళ్ళు ఉండొచ్చు, జనసేన టీడీపీ పొత్తు ఉంటుంది అని మొదట చెప్పింది మన ఛానల్ మాత్రమే. 2021 సెప్టెంబర్ 24 ఇదిగోండి, 2021 సెప్టెంబర్ 24 నేను ఒక వీడియో చేశాను, పొత్తు ఖాయం, పొత్తు ఖాయం, ఒక్క పొత్తుతో 45 సీట్లు పక్క, టీడీపీ జనసేన కలిస్తే జరిగేది ఇదే అని 1 ఇయర్ బ్యాకే ఒక వీడియో చేశాను. సో పొత్తు నుంచి మొట్టమొదటి రివీల్ చేసింది మనమే, మన ఛానలే.
సో ఈరోజు అదే జరుగుతుంది. ఇంకా ఏం జరగబోతుంది అనేది కూడా మనం చెప్తాం. టైం చూసుకొని మనం కాస్త డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్ కీలకమైన విశ్లేషణలు సున్నితమైన విశ్లేషణలు ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. సో లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరిన్ని కీలకమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాక్చువల్లీ మనం ఇచ్చే కంటెంట్కి మన సబ్స్క్రిప్షన్స్ తక్కువే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఒక 10 మందికి లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ అండి. సృజన్ విప్పర్ల గారు థ్యాంక్ యూ, గున్నయ్య బీజీహెచ్ గారు థ్యాంక్ యూ, అనిల్ కుమార్ కామిశెట్టి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ, ఏపీ వెల్విషర్ ఏపీ వాటర్ థ్యాంక్ యూ, విజిబుల్ రియాలిటీ థ్యాంక్ యూ అండి, అరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకా అనిల్ కుమార్ కామిశెట్టి బాగుపడాలంటే తప్పదు ఎస్, సారా లక్ష్మణ్ రావు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ, మై డ్రీమ్ నేను థ్యాంక్ యూ. ఓకే, లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో లైవ్ ముగిద్దాం. మీకు ఉన్న సబ్జెక్ట్ టీడీపీ క్యాండిడేట్స్ కూడా లేదు. సంతోషం సంతోషం. ఆలూరి ప్రియ థ్యాంక్ యూ అండి, నైస్ బ్రో, అందరికంటే ముందే ఉంటున్నారు. ఎస్ అండి, మనం అందరికంటే ముందే ఉంటాం. సో అందుకే ఇమీడియట్గా వీడియో షేర్ చేయండి, అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, రిఫర్ చేయండి. మీరు అందరూ కూడా ఒక 10 మందికి రిఫర్ చేయండి మన ఛానల్ని. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్, ఒక పెద్ద గిఫ్ట్. అదే రాబోయే ఎన్నికలకు సంబంధించి అందరికంటే ముందు మనమే చెప్తాం ఏది ఎక్కడ ఎలా జరగబోతోంది అని. థ్యాంక్ యూ వెరీ మచ్. మాయ అయిపోయింది.